పద్నాలుగేళ్ల కిందట బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన అమెరికా కాన్సులేట్ కొత్త భవనంలోకి మారనుంది. నానక్రమ్ గుడలో 300 మిలియన్ డాలర్లతో నిర్మించిన కొత్త భవనం త్వరలో ప్రారంభం కానుంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కొత్త కాన్సులేట్ బిల్డింగ్ లో సిబ్బంది కోసం 255 డెస్క్లను ఏర్పాటు చేశారు. అంతేకాక వీసా పాస్పోర్ట్ జారీని వేగవంతం చేసేందుకు 54 విండోలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్ళడానికి కౌన్సిలేట్ లో అధికారుల కొరత సౌకర్యాలలేమితో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కొత్త బిల్డింగ్ అందుబాటులోకి రావడంతో సమస్యలన్నీ తీరినట్టే భావిస్తున్నారు. కీలకమైన ఉద్యోగుల నియామకంతో పాటు అమెరికాకు అనుసంధానించబడిన వివిధ అంశాలలో అమెరికా కౌన్సిలేట్ సహాయపడనుంది. నానక్రమ్ గుడలో కొత్తగా నిర్మించిన అమెరికా కాన్సులేట్ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో యుఎస్ ఇండియా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నారు. కాన్సులేట్ సిబ్బంది కొత్త ప్రదేశంలో అమెరికా జెండాను ఎగరవేయనున్నారు. ఈ నెల 24న పైగా ప్యాలెస్ లో కాన్సులేట్ సిబ్బంది తమ చివరి వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు.